హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాం. ఈరోజు జర్మనీ నుండి మా అక్క ఫ్రెండ్ వచ్చింది. ఆమె అక్కడి నుంచి మా కోసం 2 డిఫరెంట్ ఫ్లేవర్డ్ టీ, ఇంకా 3 రకాల చాక్లెట్స్ తెచ్చింది. అవి చాలా బాగున్నాయి, వాటి గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని చేస్తున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాక్లెట్ గురించి తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా జర్మనీ నుంచి తెచ్చిన చాక్లెట్. సో చూసినట్టయితే ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అనుకుంటున్నా. నాకు కూడా తెలీదు ఎగ్జాక్ట్లీ ఏమేమి యూస్ చేశారు అనేది. సో వెనకాల ఇలా చూస్తే ఇక్కడ స్కాన్ మీ అని ఇచ్చారు. సో లెట్స్ చెక్. ఇప్పుడు నా మొబైల్తో నేను స్కాన్ చేయబోతున్నాను. ఓకే, సో లెట్స్ చెక్. పైన సో నా మొబైల్ నుంచి నేను ఇప్పుడు చాక్లెట్ని స్కాన్ చేస్తున్నాను. ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ గో టు వెబ్సైట్ అని వచ్చింది. సో క్లిక్ చేస్తున్నాం. ఇది మనకి వెబ్సైట్కి తీసుకుని వెళ్తుంది. అండ్ ఇట్లా చూసినట్లయితే ఇక్కడ ఇది చూపించారు. సో రియలీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఇదేదో ఫ్రూట్ దాంతో చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ చాక్లెట్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓ వావ్. దీంతో పాటు ఇంకొక చాక్లెట్ ఇచ్చారు, అది కోకో ఫ్లేవర్. అండ్ అలాగే ఇక్కడ డార్క్ చాక్లెట్ కూడా ఉంది మన దగ్గర. డార్క్ చాక్లెట్ కూడా ఇచ్చారు. సో అది కూడా నట్స్తో చాలా యమ్మీగా ఉంది, అసలు సూపర్ టేస్ట్. డార్క్ చాక్లెట్ నచ్చదు ఎక్కువ మందికి, బట్ ఈ చాక్లెట్ మాత్రం అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే అందులో ఫ్రూట్ అండ్ నట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి ఒక సోమ్ టీ అంట, మనం తింటాం కదా సోమ్ఫ్, ఆ టీ ఇది. సో ఇది కూడా ఫ్లేవర్ బాగుంది, నాకైతే ఇది నచ్చింది. సేమ్ ఇంకా గ్రీన్ టీ లాగానే అనిపించింది. అండ్ ఇంకొక ఫ్లేవర్ టీ కూడా ఇచ్చారు, అది స్ట్రాబెర్రీ. అది కూడా చాలా బాగుంది, కలర్ కూడా టెక్స్చర్ చాలా బాగుంది. అండ్ టేస్ట్కి వస్తే ఎంత యమ్మీగా ఉందంటే అది స్వీట్ ఫ్లేవర్ అన్నమాట. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా స్వీట్ అడ్యూర్ అన్నమాట, చాలా బాగుంది. నాకైతే ఈ స్ట్రాబెర్రీదే ఎక్కువ నచ్చింది, స్ట్రాబెర్రీ టీ. అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ ఆ వీడియో. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హలో హలో, వెయిట్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంకా వీడియో ఉంది, ఆగండి. సో ఈ చాక్లెట్ని కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇది కోకో ఫ్లేవర్, ఇది కూడా చాలా యమ్మీగా ఉండింది, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్లేవర్.
చాక్లెట్ లవర్స్కి ఇది ఇలాంటివి చాలా నచ్చుతాయి, బాగా నచ్చుతాయి. ఎస్పెషలీ జర్మనీ నుంచి అక్కడ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. సో ఇంకొకటి డార్క్ చాక్లెట్ కూడా ఇచ్చారు. ఆ డార్క్ చాక్లెట్లో వచ్చేసరికి ప్యాకింగ్ చాలా బాగుంది, ఇదేదో వెరైటీ ప్యాకింగ్. సో ఇంకా లోపల కూడా చూస్తే నట్స్ అండ్ ఫ్రూట్స్తో ఫిల్ అయింది డార్క్ చాక్లెట్. చాలా యమ్మీగా ఉంది. డార్క్ చాక్లెట్ యూజువలీ అందరికి నచ్చదు కదా, కానీ ఈ చాక్లెట్ కొంచెం స్వీట్గా ఉంది, అంత ఏమీ చేదుగా లేదు. ఇట్ ఈస్ రియలీ యమ్మీ. మీ అందరు ఒకసారి ట్రై చేయాలి. ఇక్కడితో ఈ బ్లాగ్ అంతే ఫ్రెండ్స్. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్వాతి అక్క ఫ్రమ్ జర్మనీ. థ్యాంక్ యూ.